ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైన అధికారులను కలిసి మీరు మాట్లాడినటువంటి మాటలు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఎవరికి పనులు చేయని అధికారులు, కరోడ మనస్తత్వం కలిగిన అధికారులు మీ విషయంలో చాలా డిఫరెంట్గా ప్రవర్తించి మీకు కావలసినటువంటి పనులు చేసి పెడతారు. అదే కోణంలో రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్యంతో మీ యొక్క సంబంధం అందవేలు బాగుంటాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. నష్టపోయిన దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పిన ఆలోచన చేస్తారు. కాలం ఎప్పుడు కూడా ఒక రీతిగా ఉండదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అది మంచిగా మీ వైపు పరిభ్రమించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. చాలా విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు కానీ బయటికి చెప్పడానికి ఇష్టపడరు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.